ಅತ್ತಯ್ಯ ನೀನ್ ಸಿನಿಮಾಗೆ ಎಲ್ಲೇ ಸಸ್ತಾನು ಇಲ್ಲಿ ಜಾಗತ್ತ ಅತ್ತಯ್ಯ ನೀನು ಅತ್ತಯ್ಯ ಸಿನಿಮಾಗೆ నువ్వెందుకు మై కచ్చరండగా వచ్చి నీకు మొత్తం స్టోరీ అంతా చెప్తాను. నువ్వు ఏం వస్తాను అత్తయ్య? ఎందుకమ్మా ఉద్దాగా డబ్బులు దండగా తప్ప ఏమన్నా ఉందా? నువ్వు చేసే పనులు నేను వచ్చి స్టోరీ మొత్తం చెప్తాను నీకు. నువ్వు బాధపడద్దు, మొత్తం నీట్ గా క్షుణ్ణంగా చెప్తా. ఓకేనా? వచ్చేటప్పటికి వంట చేసి పెట్టేసి అమ్మా. ఎందుకు అత్తయ్య ఖర్చు దండగా? శుభ్రంగా వంట చేసి నేను తినేసి మీకు రుచి ఎలా ఉందో నేను చెప్తాగా. ఏమైంది? మళ్ళీ దిగులుకున్నావే? నేను వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటా. ఎక్కడికి? వచ్చి కూర్చో. ఎందుకు ఆత్మహత్య చేసుకోవడం? మీతో వేగలేక అబ్బో, మీరు పెట్టే టార్చర్ అంతా ఇంత కాదు. ఆత్మహత్య చేసుకోవడానికి ఇంతగా రెడీ అయ్యి ఫుల్ మేకప్ వేసుకొని వెళ్ళాలమ్మా. చనిపోయిన తర్వాత టీవీలలో, న్యూస్ పేపర్లలో, సెల్ ఫోన్లలో వస్తుందిగా నా ఫోటో. ఈ మాత్రం అన్న లేకుంటే ఎలాగా? హలో, హలో, కస్టమర్ కేరా అండి? అవునండి, మీకు మేము ఎలా సహాయపడగలము? ఏం లేదండి, మా బాబు నాది సిమ్ కార్డు మింగేశాడు. అవునా? అవునండి. అయితే మా ఏం చేయాలి? ఏం లేదు, నాకు చిన్న డౌట్. నేను దాంట్లో నిన్ననే 100 రూపాయలు బ్యాలెన్స్ వేయించానండి. అవును, అయ్యుండొచ్చు. అయితే మాత్రం ఎందుకు చేశారండి ఇప్పుడు కాల్? మరి మీరు అదే, నేను అనవసరంగా చేయలేదండి. నాకు చిన్న డౌట్ వచ్చింది. నేను దాంట్లో 100 రూపాయలు బ్యాలెన్స్ వేయించానా? వాడు అది మింగినప్పటి నుంచి ఒకటే మాట్లాడుతున్నాడు కంటిన్యూస్ గా. కాబట్టి దాంట్లో నుంచి ఏమైనా అమౌంట్ కట్ అవుతుందా ఏంటి అనేసి మీకోసం కాల్ చేశాను. ఏంటత్తయ్యా? ఈ మధ్య అన్నం సరిగా తెల్లగానే రావట్లేదు అమ్మాయి. ఎందువల్లో కానీ అర్థం కాలేదు. అందుకే అత్తయ్య ఈరోజు 4 భుజాల్లో చుక్కలేసి ఉండాను. నాకు తెలిసి బాగా తెల్లగా వస్తుంది. ఇంకో 2 చుక్కలు ఏమంటారా, ఇంకా బాగా తెల్లగా వస్తుంది? ఏ అమ్మాయి, ఏం బుక్ చదువుతున్నావు? ఏమైనా నీ దగ్గర ఉన్న మంచి అలవాటు అంటే ఈ బుక్స్ చదవడమే అమ్మాయి ఇన్నేళ్లలో. అవునత్తయ్య. సరే మామ, సరదాగా నీకు ఏ బుక్స్ అంటే బాగా ఇష్టము? ఏ బుక్ అంటే ఇంకే బుక్ ఉంటుంది అత్తయ్య, మా ఆయన చెక్ బుక్ అంటేనే నాకు చాలా ఇష్టం. ఎన్ని బుక్లు చదివినా మా ఆయన చెక్ బుక్కే నాకు ఇష్టం. మీకు విషయం చెప్తా, కోపడారు కదా? చెప్పమ్మా, పర్లేచ్చు. ఏం లేదు, నేను ఐరన్ చేసేటప్పుడు మీది పింక్ సారీ కొద్దిగా కాలిపోయింది అత్తయ్య. పర్లేదులే, ఇంకోటి ఉంది నా దగ్గర అలాంటిదే. అందుకే ఆ విషయం తెలిసే ఆ చీర కొద్దిగా కట్ చేసి దాని ముక్క దీనికి అతికిచ్చేసి పెట్టాను. ఓసి తెలివి తక్కువదానా దద్దమ్మ, ఇంటికి తెచ్చుకున్న దగ్గర నుంచి ఒకటే కర్మ అయిపోయింది. చెప్పాలి. చెప్పు. నేను మన పక్కింటి అమ్మాయిని ఒక విషయం అడిగా, మీకు పిల్లలంటే ఎక్కువ ఇష్టమా మీ ఆయన అంటే ఎక్కువ ఇష్టమా అని అడిగా. మా అమ్మాయి వచ్చేసి నాతో నాకు పిల్లలంటేనే ఎక్కువ ఇష్టం మా ఆయన కంటే అని చెప్పింది. ఎప్పుడన్నా బయటకు వెళ్ళేటప్పుడు కానీ బజార్కి వెళ్ళేటప్పుడు కానీ మన ఇంట్లో వాళ్ళ పిల్లలే వదిలిపెట్టి వెళ్తుంది. వాళ్ళ ఆయన ఒక్కసారినే వదిలిపెట్టి వెళ్ళిందా? నాకు డౌట్ అమ్మా, ఎప్పటి నుంచో డౌట్. అడుగుదాంలే అనుకుంటా ఉంటాను, సరిపోతుంది అలాగే. చెప్పండి అత్తయ్య. నేను గ్రేట్ అంటావా కరోనా గ్రేట్ అంటావా? ఇద్దరు గ్రేటే. ఎందుకలా? ఎందుకలా అంటే ఇంట్లో ఉంటేనేమో నువ్వు బ్రతకలేవు, బయటకు వెళ్తేనేమో కరోనా బ్రతకలేదు. మరి ఎవరు గ్రేట్ అని ఎలా చెప్పగలం? ఇద్దరు గ్రేటే. ఓ సంపడం.
కనబడడం లేదు. ఏంటత్తయ్యా, ఏంటి ప్రాబ్లమ్? అసలు చూపే కనబడడం లేదమ్మా, కళ్ళద్దాలు మార్చాలేమో. సరే ఫోన్ చేస్తాం. అయినా నా కోడలికి నా మీద ఎంత ప్రేమో, డాక్టర్కి అప్పుడే ఫోన్ కూడా చేసేస్తుంది. హలో వాలంటీర్ గారా? ఏం లేదండి, మా అత్తయ్యకి కళ్ళు కనిపించట్లేదంట, బాగా వయసు అయిపోయింది కదా. మీరేమన్నా వికలాంగుల పెన్షన్ రాస్తారా? అత్తయ్యా, అత్తయ్యా, ఏమ్మా రాత్రి భోజనానికి బిర్యానీ చేసేదా లేకుంటే పులిహోర చేసేదా? ఏదో ఒకటి చేసి తగలడమ్మా, దాని పేరు నేను మళ్ళీ పెట్టుకుంటా. పర్ఫెక్ట్ గా చేసేటట్టు బిర్యానీ చేసేదా? ఎంత రుచిగా చేసినా అంతే. పులిహోర చేసేదా? పులిహోర చేసేదా?